అక్బర్ ఒకప్పటి ముఘల్ చక్రవర్తి. ఆయన దగ్గర బీర్బల్ అనే గొప్ప విదూషకుడు ఉండేవాడు. రోజు సాయంత్రం పూట అక్బర్ బీర్బల్ కలిసి తన ఉద్యానవనానికి వెళ్ళేవారు. అలా ఒకరోజు సాయంత్రం అక్బర్ బీర్బల్ ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు, బీర్బల్ ప్రభు, ఈ శీతాకాలపు సాయంత్రం చాలా ఉల్లాసంగా ఉంది కదూ? అవును ప్రభు. ఈ వాతావరణాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఏముంది ప్రభు, మనసుకెందుకో ఆనందంగా ఉల్లాసంగా ఉంది. ఎందుకో ఏముంది బీర్బల్, వాతావరణమే అలాంటిది. అలా వారిద్దరూ అక్కడ కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉండగా, ఇంతలో దూరంగా ఒక ముసలి బ్రాహ్మణుడు వీరి వైపుగా రావడం చూశారు. ఎవరో ఇటుగా వస్తున్నట్లుంది. ఎవరో పేద వృద్ధ బ్రాహ్మణుడా ఉన్నాడు. అవును ప్రభు. పాదుషావారికి ప్రణామములు. బ్రాహ్మణోత్తమ, మీకేం కావాలి? మహారాజా, నన్ను కరుణించండి. నేను పూటకి కూడా గతి లేని పేదవాణ్ణి. నా ఒక్కగానొక్క కూతురి వివాహం చేయదలిచాను. అందుకు 1000 బంగారు నాణ్యాలు ఖర్చు అవుతుంది. వాటిని సంపాదించే ప్రయత్నంలో భాగంగా తమ వద్దకు వచ్చాను. బ్రాహ్మణోత్తమ, పూటకి గతి లేని పేదవారంటున్నారు, పైగా వృద్ధులు. అంత ఖర్చు చేసి మీ కుమార్తె వివాహం ఘనంగా చెయ్యాలని మీరు ఎందుకనుకుంటున్నారు? మహారాజా, నా జీవితం పేదరికంలోనే మగ్గిపోయింది. కనీసం నా కుమార్తె జీవితం అయినా మెట్టినింట్లో సుఖంగా సాగాలన్నదే నా కోరిక. అటువంటి సంబంధం లభించాలంటే ఇప్పటి కాలమాన పరిస్థితులను బట్టి కనీసం ఆ మాత్రం ఖర్చవుతుందిగా మహారాజా. మీరు చెప్పినది సబబుగానే ఉన్నది, కానీ ఈ వృద్ధాప్యంలో మీరేం చేయగలరు? ఏ పని చెప్పినా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను మహారాజా. దయచేసి నాకు పని కల్పించండి. అయితే మేమొక పని చెబుతాం, చేయండి. ఆ పని చేసిన వెంటనే మీకు 1000 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తాం. ఏమంటారు బీర్బల్ గారు? ఇక నేనేమంటాను మహారాజా, మీరు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది. బ్రాహ్మణోత్తమ, మీరేమంటారు? అయితే ఏం చేయాలో చెప్పండి మహారాజా. అయితే ఆ కొలనులో మొలలోతు నీటిలో రేపు ఉదయం సూర్యోదయం వరకు నిలుచోవాలి. అలాగే మహారాజా. మహారాజుగారు, ఈ వృద్ధ బ్రాహ్మణుడికి పని కల్పించారా లేక అతన్ని శిక్షించారా? ఏమీ బోధపడటం లేదు. దీని పర్యవసానం ఏమిటో? ఎవరక్కడ? మహారాజా, వీరిని కొలను వద్దకు తీసుకువెళ్ళండి. చిత్తం మహారాజా. భటులు వచ్చి ఆ బ్రాహ్మణుడిని కొలను వద్దకు తీసుకుని వెళ్లారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు రాత్రంతా అక్కడే అలాగే నీటిలో ఉండిపోయాడు. మరునాడు ఉదయం భటులు ఆ వృద్ధ బ్రాహ్మణుడిని తీసుకుని రాజమందిరమునకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి బీర్బల్ కూడా చేరుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు మహారాజుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, మీరు చెప్పినట్లే కొలనులో ఉదయం వరకు నిలుచున్నాను. నా 1000 బంగారు నాణ్యాలు ఇప్పిస్తే సంతోషిస్తాను. ఇంత వృద్ధుడవు, చలిలో రాత్రంతా ఎలా గడిపావు? ఏముంది మహారాజా, 200 గజాల దూరంలో ఉన్న మీ రాజభవనపు దీపాలను చూస్తూ
వేడిగా ఉన్నట్టు ఊహించుకొని అలాగే నా కూతురు పెళ్లిని గుర్తు చేసుకుంటూ రాత్రంతా కొలనులో ఆనందంగా గడిపాను మహారాజా. అయితే మీరు మా రాజభవనపు దీపాల నుండి వెలువడే వేడితో ఆ కొలనులో ఎటువంటి చలి లేకుండా గడిపారన్నమాట, విన్నారా బీర్బల్? అలా అయితే మీకు ఏ విధమైన బహుమతి ఇవ్వబడదు, ఇక మీరు వెళ్ళవచ్చు. మహారాజా, దేవుడా, ఇప్పుడు నేను నా కూతురికి పెళ్ళి ఎలా చేయను అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బీర్బల్కు మహారాజుగారు చేసిన పని ఎంతమాత్రం నచ్చలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాజమందిరంనకు బీర్బల్ విచ్చేశాడు. ప్రభు, బీర్బల్ గారు మీ దర్శనం కోసం వచ్చారు. చిత్తం ప్రభు. ప్రణామాలు మహారాజా. బీర్బల్ గారు ఎలా ఉన్నారు? మీ దయ. మహారాజా, నేను ఒక కొత్త రకం వంటను మీకు రుచి చూపించదలిచాను. కొత్త రకం వంట? అవును ప్రభు. కనుక మీరు రేపు మా ఇంటికి విందుకు రావాలి. అలాగే బీర్బల్, తప్పక వస్తాం. ధన్యుని మహారాజా, ధన్యుని అని బీర్బల్ అక్బర్ను విందుకు పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రత్యేక వంటకం ఏమిటి, ఎలాగైనా రేపు వెళ్ళాలి అనుకుంటూ అక్బర్ మరుదినం ఆతృతతో బీర్బల్ ఇంటికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లేసరికి బీర్బల్ అక్కడ కనిపించలేదు. బీర్బల్ ఎక్కడా? మహారాజా, బీర్బల్ గారు మీ గురించి వంటను సిద్ధం చేస్తున్నారు. బీర్బల్, మీరు నా కోసం తయారు చేస్తున్న ప్రత్యేకమైన వంటకం ఎక్కడ? క్షమించండి మహారాజా, మీరు ఇంకొంచెం సేపు వేచి ఉండవలసి ఉంటుంది. ఇంకొంచెం సేపా? అవును మహారాజా, నేను బియ్యం, పప్పులు, చింతపండు, ఉల్లిపాయలు తెచ్చి అదిగో ఆ కుండలో వేశాను. ఆ కుండలో వేశారా? అవును మహారాజా, మీరే చూడండి, చాలా పెద్ద మంట పెట్టి వండుతున్నాను. కానీ వంటకం పూర్తి కావడానికి ఎందుకింత సమయం పడుతుందో నాకు తెలియడం లేదు. బీర్బల్, ఆ కుండకి నిప్పుకి మధ్య 10 అడుగుల దూరం ఉన్నప్పుడు మంట కుండను ఎలా చేరగలదు? క్షమించండి మహారాజా, ఆ వేడి కుండకు తాకుతుందని అనుకుంటున్నాను. బీర్బల్, చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. క్షమించండి మహారాజా, చల్లని కొలనులో గల ఆ పేద బ్రాహ్మణుడు 200 గజాల దూరంలో ఉన్న రాజభవనపు దీపాల వేడిని గ్రహించగలిగినప్పుడు 10 అడుగులు మాత్రమే దూరంలోనున్న ఈ కుండ వేడిని ఎందుకు గ్రహించదు మహారాజా అని బీర్బల్ చెప్పడంతో అక్బర్కు బీర్బల్ తన తప్పు తెలియచెప్పడానికే ఇదంతా చేశాడు అని అనుకుని బీర్బల్తో, బీర్బల్, నీవు నా తప్పును తెలియజేశావు. నేను ఆ పేద వృద్ధ బ్రాహ్మణుణ్ణి అవమానపరిచాను. ఇందుకు నేను మిక్కిలి బాధపడుతున్నాను. వెంటనే ఆ పేద బ్రాహ్మణునికి 2000 బంగారు నాణాలు ఇస్తాను. రేపు ఆ బ్రాహ్మణుణ్ణి నా వద్దకు తీసుకురా. నన్ను మన్నించు బీర్బల్. మహారాజా, అంత మాట అనకండి, మీరే నన్ను క్షమించాలి. దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. లోపల భోజనంతో పాటు మీకోసం ప్రత్యేకంగా కిచిడీ కూడా తయారు చేసి పెట్టాను. దయచేసి లోనికి రండి మహారాజా, విచ్చేయండి. బీర్బల్, నీ హృదయం ఎంతో సున్నితం అంటూ అక్బర్ని తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళాడు బీర్బల్.
ఒకరోజు అక్బర్ తన సభలో ఉండగా భటులు వచ్చి ఒక పరదేశీయుడు వచ్చిన విషయం బాదుషా వారికి తెలియజేశాడు. మహారాజులకు జయము. మహారాజా, తమ దర్శనం కోసం ఎవరో వచ్చి ఉన్నారు మహారాజా. ప్రవేశపెట్టు. చిత్తం మహారాజా. బాదుషా వారికి ప్రణామములు. ఎవరు మీరు? మీరు వచ్చిన కార్యమేమి? మహారాజా, మేము తమరి ఆస్థానమునందలి బీర్బల్ గారి గురించి చాలా విన్నాం. కనుకనే మా సవాలును అంగీకరించవలసిందిగా కోరుతున్నాం. సవాలా? ఎటువంటి సవాలుకైనా మా బీర్బల్ సిద్ధమే. ఏమంటారు బీర్బల్? నేనెప్పుడూ సిద్ధమే మహారాజా. ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి. చెప్పండి మహాశయ, ఏమిటి మీ సవాలు? ఈ డబ్బాలో ఇసుక పంచదార కలిపిన మిశ్రమం ఉంది. బీర్బల్ గారు, వీటిని వేరుపరచాలి, కానీ కరిగించకూడదు. అదే నేను మీకు విసురుతున్న సవాలు. వేరుపరచాలి కానీ కరిగించకూడదు. బాగుంది. ఏది? ఆ డబ్బా నాకివ్వండి. మహాశయ, కాస్త నా వెంట వస్తారా? అలాగే బీర్బల్ గారు, రండి. మహారాజా, మీరు కూడా పదండి బీర్బల్ అంటూ అక్బర్తో సహా అందర్నీ తీసుకుని మామిడి తోటలోనికి ప్రవేశించారు. ఇదేంటి బీర్బల్ గారు, ఇలా నేలపాలు చేస్తున్నారు? ఇందులోని ఆంతర్యం ఏమిటి? మహాశయ, ఇందులోని ఆంతర్యాన్ని నేను మీకు రేపు వివరిస్తాను. రేపు వివరిస్తారా? చూద్దాం. మరునాడు ఉదయం మరలా అందరూ కలిసి మామిడి తోటలోనికి వచ్చారు. ఇదేమిటి, పంచదార మొత్తం ఎలా మయమైనది? చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ వేసిన పంచదార మాయమైనది. బీర్బల్, ఏమిటి విచిత్రం? ఇందులో విచిత్రం ఏమీ లేదు మహారాజా. ఇది మామిడి చెట్టు మొదలు కావడంతో ఇక్కడ చీమలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే చీమలకు పంచదార ప్రీతిపాత్రమైనది. అవి పంచదారను వాటి స్థావరాలకు చేరవేయటంతో పంచదార మాయమైంది. అక్బరు బీర్బల్ తెలివితేడలని మెచ్చుకున్నారు. సెహబాష్ బీర్బల్, సెహబాష్. మహాశయ, మీకు వేరుపడిన పంచదార కావాలంటే చీమల స్థావరాలకు వెళ్ళి వెతకండి. అక్బర్ మహారాజుకి ఒకరోజు ఒక వింత సమస్య వచ్చింది. ఇరాన్ మహారాజు అక్బర్ మహారాజుకి 3 ప్రతిమలు పంపి వాటిలో ఏది ఉత్తమమైనదో, ఏది మధ్యమమైనదో, ఏది అధమమైనదో కనుక్కొని తమకు తెలియచేయమని చెప్పారు. దీనిని బీర్బల్ ఒక్కడే పరీక్షించగలడని భావించి బీర్బల్కు అక్బర్ కబురు పెట్టాడు. పాదుషా వారికి ప్రణామములు. ఏదో పిలిపించారట? అవును బీర్బల్. బీర్బల్, ఆ ఇరాన్ మహారాజు మీ తెలివిని పరీక్షించదలచారు. ఒకే రూపురేఖలు కలిగిన ఈ 3 ప్రతిమలను పంపారు. వాటితో పాటు పంపిన లేఖలో ఈ 3 ప్రతిమలలో ఉత్తమమైనది, మధ్యమమైనది, అధమమైనది గుర్తించవలసినదిగా కోరారు. తప్పకుండా మహారాజా. ఆ 3 ప్రతిమలను, వాటితో పాటు ఓ తీగను తెప్పించి నాకివ్వండి. అలాగే బీర్బల్. ఎవరెక్కడ? చిత్తం మహాప్రభు.
ఈ ప్రతిమలతో పాటుగా ఒక తీగను తీసుకువచ్చి బీర్బల్ గారికి అప్పగించండి. చిత్తం ప్రభు. బీర్బల్, ఆ ప్రతిమలలో ఏది ఉత్తమమైనదో, ఏది మధ్యమమైనదో, ఏది అధమమైనదో గుర్తించగలిగారా? చిత్తం మహారాజా, ఈ మూడు ప్రతిమలలో ఏది ఉత్తమమైనదో, ఏది మధ్యమమైనదో, ఏది అధమమైనదో చెబుతాను, వినండి. అయితే చెప్పండి బీర్బల్. ఈ మూడు ప్రతిమలను బాగా పరీక్షించాను మహారాజా, మీరు కూడా గమనించే ఉంటారు. ఈ ప్రతిమలకు ఎడమ చెవి దగ్గర చిన్న రంధ్రం ఉంది. అవును, అయినంత మాత్రాన అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు బీర్బల్? వివరంగా చెప్తాను, వినండి మహారాజా. ఇరాన్ మహారాజు పంపిన ప్రతిమలను మీరిచ్చిన తీగతో పరీక్షించి చూశాను. మొదటి ప్రతిమ చెవిలో నుండి తీగ వదలగా అది నోటి నుండి బయటకు వచ్చినది. అంటే మొదటి రకం మనుషులు చెవితో విన్నదానిని విన్నట్టు ఊరుకోక వాగుతూ ఉంటారు అని దీని అర్థం. యుక్తిని కాక నోటిని ఎక్కువగా వాడువారు అధములు. ఇక రెండవ రకం ప్రతిమను చూస్తే, తీగను చెవిలో నుండి బయటకు వదలగా అది మరొక చెవిలో నుంచి బయటకు వచ్చినది. అంటే రెండవ రకం మనుషులు చెవితో విన్న మంచినైనా చెడునైనా పాటింపక ఒక చెవితో విన్నదానిని రెండవ చెవితో వదిలివేయుదురు గనుక వీరు మధ్యమ రకానికి చెందినవారన్నమాట. మహారాజా, ఇక మూడవ రకం ప్రతిమ చెవిలో నుండి తీగ వదలగా అది బయటికి రాక కడుపులోనే ఉండిపోయినది. అంటే ఈ రకపు మనుషులు చెవితో విన్న మంచిని చెడును బయటకు రానివ్వక కడుపులో జీర్ణించుకుందురు. ఇది ఉత్తమ లక్షణం గనుక వీరు ఉత్తములు. ఈ ప్రతిమ ఉత్తమమైనది. సెహభాష్ బీర్బల్, సెహభాష్. మనుషులలోని మూడు రకాలను చక్కగా వివరించారు. మీ ఈ సందేశాన్ని ఇరాన్ మహారాజుకు పంపుతాను. మహారాజా, వారి నుంచి ప్రతిస్పందన లభించినదా? లభించినది బీర్బల్. ఏమని వ్రాసినారు? మీ విశ్లేషణను, బుద్ధికుశలతను మెచ్చి ఇరాన్ మహారాజు ఈ బంగారు ప్రతిమను మీకు బహుమతిగా పంపారు. దానితో పాటు మా బహుమానాన్ని కూడా స్వీకరించండి బీర్బల్. ధన్యుని మహారాజా, ధన్యుని. సభాసదులారా, నేనొక మూడు ప్రశ్నలు అడగదలిచాను. వాటికి సాక్ష్యాలతో సహా సరైన సమాధానం చెప్పిన వారికి తగిన బహుమానం ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా సిద్ధమేనా బీర్బల్? చిత్తం ప్రభు, మీరు అడగండి. మొదటి ప్రశ్న, మనం ఉన్నా లేకపోయినా నిలిచిపోయేది ఏది? రెండవ ప్రశ్న, నేడు మనకి లేకున్నా మన వెంట వచ్చున్నది ఏది? ఇక మూడవ ప్రశ్న, నేడు మనతో ఉండి రేపటికి మాయమవునది ఏది? మహారాజా, ఈ ప్రశ్నలకు సమాధానం కొరకు తమరు మారువేషంలో నాతో రావలసి ఉంటుంది. మారువేషంలోనా? అవును మహారాజా. అలాగే బీర్బల్, అలాగే. ధన్యుని మహారాజా, ధన్యుని అని చెప్పి ఆ మరుదినం బీర్బల్ అక్బర్తో కలిసి మారువేషంలో రాజవీధుల్లోకి ప్రవేశించారు. ఓ షావుకారు, ఇటు ఇటు. మేము ఓ మంచి పని చేయటానికి డబ్బులు వసూలు చేస్తున్నాం, కానీ తీసుకున్న ప్రతి రూపాయకు బదులుగా మేము ఎదుటివారి తలపై మా పాదరక్షతో కొడతాం.
అది మీకు అంగీకారమేనా? అలాగే స్వామి, నేనెంతో సంపాదించాను. అది ఒక మంచి పనికి ఉపయోగపడుతుందంటే నా జన్మ తరించినట్లే. మీరు చెప్పినట్లే మీ పాదరక్షలతో నా నెత్తిపై కొట్టండి. చాలా సంతోషం నాయన, చాలా సంతోషం. రేపు మేము ఉదయమే వచ్చి డబ్బు తీసుకుంటాం. చూశారా మహారాజా, ఈ షావుకారు తను బాధపడిన తన వలన నలుగురికి సాయం అందాలని ఆశిస్తున్నాడు. నిజమే బీర్బల్. రేపితను ఉన్నా లేకపోయినా ఇతను ఇతరులకు చేసిన సాయం కీర్తి రూపంలో నిలిచిపోతుంది. మీరడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం దయాగుణం. చాలా చక్కగా చెప్పారు బీర్బల్. మరి నా రెండవ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మహారాజా. రండి, నా వెంట రండి. అలాగే మహారాజా. ఒక్క క్షణం. ఇదిగో భిక్షగాడా. ఏమయ్యో నిన్నే? ఏంటి బాబా? ఇలా రావయ్యా. నీ దగ్గర నీవు తినగలిగిన దానికంటే ఎక్కువ అన్నం ఉన్నట్టుంది. మేము ఆకలితో ఉన్నాం, మాకు కూడా కాస్త పంచగలవా? ఏటి బాబు, నేను అడుక్కొని తెచ్చింది మీకెట్టాలా? నాకు ఎక్కువైతే పారేస్తాను. మీకెందుకు పెడతాను? ముందెక్క నుంచి వెళ్ళండి. వెళ్ళి మీ చావేదో మీరే సావండి. అలాగేనయ్యా, వెళతాం. చూశారా మహారాజా, ఈ భిక్షకుడు తనకు ఎక్కువైన దానిని కూడా ఇతరులకు పంచుటకు లోభిగుణం చూపించుతున్నాడు. కనుక ఇతనికి ఈ క్షణం బాగా జరుగుతుంది. కాని రేపటిరోజు చాలా విషమమవుతుంది. ఇతని లోభిగుణం ఇతను చనిపోయిన తరువాత కీర్తింపబడదు. మీరడిగిన రెండవ ప్రశ్నకు సమాధానం దానగుణం. చాలా చక్కగా చెప్పావు బీర్బల్. మరి మా మూడవ ప్రశ్నకు సమాధానం చెబుతాను మహారాజా, చెబుతాను. రండి. అలాగే. మహానుభావ, 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 ఓ మహానుభావ, మీ ధ్యానం కొంచెం ఆపి ఇదిగో మా మర్యాదను స్వీకరించండి. ఈ బహుమతులు అందుకోండి మహానుభావ, అందుకోండి. నేను బహుమానాలు మర్యాదలు స్వీకరించను నాయన. నాకు ఆ పరమాత్మ స్మరణే సర్వస్వం. మీరు బయలుదేరవచ్చు స్వామి. అది ఇక మీరు బయలుదేరవచ్చు. బీర్బల్ మహారాజా, ఇది నా మూడవ ప్రశ్నకు సమాధానం కాదు కదా. చెబుతాను మహారాజా, చెబుతాను. ఈ ఋషి పొంగవుడి దగ్గర భక్తి తప్ప మరొక ధనము లేదు. కాని తన తదనంతరము ఆయన నిరాడంబరత్వం శాశ్వతముగా నిలిచిపోతుంది. ఈయన నిజంగా ధన్యుడు. మీరడిగిన మూడవ ప్రశ్నకు సమాధానం దైవభక్తి. మహారాజా, మీరడిగిన మూడు ప్రశ్నలకు సమాధానముగా మీ జీవిత విధానమునే చెప్పవచ్చును. మా జీవిత విధానమున? అవును మహారాజా, మీరిప్పుడు చేసే మంచి పనులు తరతరాలకి నిలిచి ఉంటాయి. అలాగే మీరు చూపే దయాగుణము, మీలో లేని లోభిగుణము మీ కీర్తిని పెంచుతాయి. ఒకవేళ మీరు మంచి పనులు చేయకపోతే అవి ఎవరిచేత పొగడబడవు. చాలా చక్కగా వివరించారు బీర్బల్. ఇదిగోండి ఈ బహుమానాన్ని అందుకోండి. ధన్యుణ్ణి మహారాజా, ధన్యుణ్ణి.